గమనిస్తున్నాము. ఈద్గా ముందర ఉన్నటువంటి ఏదైతే పాయింట్ ఇచ్చారు మున్సిపాలిటీ వారు, మనం మరొకసారి గమనిస్తే రెడ్ మార్క్ అనేటువంటిది ఇచ్చారు. ఈ రెడ్ అంటే దాదాపు 30 ఫీట్ రోడ్డు, ఇటుంటే 60 ఫీట్ రోడ్డు, యువతల 30 ఫీట్, అవతల 30 ఫీట్ అనేటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు. దీంట్లో భాగంగా హిటాజీతో ఏ విధంగా వర్క్ జరుగుతుందంటే ఈ యొక్క మార్కింగ్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి స్వచ్ఛందంగా ఈ యొక్క కొంతమంది హౌస్ ఓనర్స్ వాళ్ళు సొంతంగా కొట్టుకుంటే కొంతమంది విధిలేని పరిస్థితుల్లో ఈ హిటాజీ అనేటువంటి దీంతో పనులు చేస్తారు మున్సిపాలిటీ వారు పర్యవేక్షణలో. అలాగే ఈ యొక్క ఈ పర్యవేక్షణకి రెవెన్యూ వారు కూడా వచ్చారు, రెవెన్యూ సిబ్బంది. అలాగే ముఖ్యంగా మనము కదిరి డివిజన్ పోలీస్ ఆఫీసర్ గారు, డిఎస్పీ గారు, అలాగే భయోకిషోర్ గారు, మన కదిరి పట్టణ సిఏ శ్రీనివాసులు గారు, ఎస్ఐ హేమంత్ గారు తమ సిబ్బందితో ఈ యొక్క పనులు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఆటంకం కాకుండా ఈ యొక్క దిగ్విజయంగా ఈ పనులు జరగాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు కూడా ఎటువంటి మనం చూస్తున్నాం. చాలామంది స్వతహాగా అభివృద్ధి పదంలో భాగంగా మేము కూడా అభివృద్ధి పదంలో మేము కూడా కలుస్తామనేటువంటి ఒక వాయిస్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం 2 రోజుల నుండి గమనిస్తున్నాం. దీంట్లో భాగంగా మనం చూస్తే ఈ యొక్క డిమాలిష్ అనేటువంటి మార్కింగ్ ఎక్కడికైతే ఇచ్చారో ఆ మార్కింగ్ ప్రకారం రెడ్ మార్క్ వరకు ఈ యొక్క డిమాలిష్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మన కదిరి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు కూడా ఈ విధుల్లో భాగంగా కదిరి కమిషనర్ గారు ఇక్కడే ఉంటూ ఈ యొక్క డిమాలిష్ అనేటువంటిది ఇది ఒక పరిశీలనలో భాగంగా ఈ హిటాజీని పనిచేస్తున్నటువంటి హిటాజీతో పనిచేస్తున్నటువంటి మంది ఒకసారి గమనించవచ్చు. ఈ యొక్క పనిలో భాగంగా కదిరి పుర ప్రముఖులకు అభివృద్ధి పథంలో కదిరి పట్టణం అనేటువంటిది ముందంజలో ఉంటుంది. ఈ యొక్క ఎలాంటి చాలా దాదాపు నిత్యం వేలాది వెహికల్స్ తిరిగేటువంటి ఈ యొక్క దారి గుండా మనం ఒకసారి గమనిస్తే చాలా ఇరుకు సందులు ఇరుకురుకుగా మనం వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తే పోలీసు వారు కూడా ఈ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చాలా ఏళ్ళ నుండి వాళ్ళు తమ విధుల్లో భాగంగా అక్కడక్కడ పాయింట్లు ఏవైతే ఉన్నాయి ఈ పాయింట్లో పోలీసు పర్యవేక్షణలో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఏదైతే ఈ డిమాల్స్ ఈ మార్కింగ్ ఇచ్చారో ఈ మార్కింగ్ వరకు ఈ యొక్క రోడ్డు విస్తరణ అయితే కదిరిలో చాలా దాదాపు 90% 100% అనేటువంటిది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మనం చూస్తున్నాం. ఈ దారి గుండా వేలాది వెహికల్స్ తిరిగేటువంటి కదిరికి మెయిన్ ఇది ఈ యొక్క దారి అనేటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు. ఈద్గా ముందర మనం ఏ విధంగా ఈద్గాకు ముందర కూడా ఎక్కడైతే మార్కింగ్ ఉందో అటు వరకు ఈద్గా వాళ్ళు కూడా కమిటీ వాళ్ళు కూడా ఈ ఈద్గాకి సంబంధించి ఈ మేము స్వాగతిస్తున్నాం, ఎక్కడైతే మార్కింగ్ ఇస్తారో ఈ మార్కింగ్ వరకు మీరు ఈ మార్కింగ్ వరకు మీరు స్వచ్ఛంగా కొట్టేయండి అని చెప్పినారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మనం ఈ విధుల్లో భాగంగా మనం చూస్తున్నాం ఇక్కడ హిమాలయ జరుగుతుంటే పట్టణ సీఏ గారు కానీ ఇక్కడ తమ సిబ్బంది కానీ మనం అలాగే రూరల్ సీఏ నిరంజన్ రెడ్డి గారు కానీ ఈ యొక్క పర్యవేక్షణలో భాగంగా ఎస్ఐ హేమంత్ గారు కానీ అలాగే ఏఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ హోంగార్డులు కానీ అలాగే కానిస్టేబుల్స్ కానీ అందరూ తమ విధుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అభివృద్ధి పథంలో కదిరి నిలవాలనేటువంటి ఆకాంక్షతో ప్రతి ఒక్క రెవెన్యూ కానీ అలాగే మున్సిపాలిటీ సిబ్బంది కానీ పోలీసులు కానీ తమ పర్యవేక్షణలో ఈ యొక్క డిమాలిష్ అంటే అభివృద్ధి పథంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఈ యొక్క పనులు జరుగుతున్నట్టు స్వతహాగా మనం చూడవచ్చు. కొంతమంది ఎక్కడైతే రెడ్ మార్క్ ఇచ్చారో ఆ రెడ్ మార్క్ వరకు ఈ యొక్క పనులు జరుగుతున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు. దీంట్లో భాగంగా ఇక్కడ డిమాలిష్ అయినటువంటి ఏదైతే వేస్ట్ ఉంటుందో ఈ వేస్టేజ్ కూడా యుద్ధ ప్రతిపాదన ఈ వేస్టేజ్ కూడా ఈ యుద్ధ ప్రతిపాదన లారీలు ద్వారా కూడా ఈ మనం చూస్తే గమనిస్తే అవి కూడా రెడీగా సిద్ధంగా పెట్టినటువంటి పరిస్థితులు. ఈ యొక్క వేస్టేజ్ తోలేకి ట్రక్కులు అనేటువంటివి కూడా సిద్ధంగా పెట్టారు. యుద్ధ ప్రతిపాదన పనులు జరగాలి. ఈ కదిరికి ఈ రోడ్డు కూడా విస్తారంలో మన రోడ్డు కూడా వేసేసేయాలి. మనం ఓవైపు ఈ యొక్క డిమాలిష్ చేస్తుంటే ఓవైపు మనం గమనిస్తే హిటాచి అంటే జేసీబీతో ఈ యొక్క వేస్టేజ్ ఏదైతే ఉంటే వేస్టేజ్ అనేటువంటి తరిమిస్తున్నటువంటి మనం గమనించవచ్చు. మనం ఈరోజు గమనిస్తే చాలా అంటే వైపు ఇటాజీలతో వర్క్ జరుగుతుంది, పాయింట్ వరకు వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే రెడ్ మార్క్ ప్లస్ రెడ్ రౌండ్ గీసి ప్లస్ అనేటువంటిది ఇచ్చారో ఆడి వరకు ఈ వర్క్ అనేటువంటి జరగాలని ఈ యొక్క జేసీబీలతో కానీ స్వతహాగా ఓనర్స్ కానీ కొడుతున్నటువంటి మనం ఒకసారి గమనించవచ్చు. అలాగే మనము కొంతమంది స్వతహా ఇక్కడ ఆ బిల్డింగ్ గమనిస్తే మనము ఈ బిల్డింగ్ని గమనిస్తే ఆ బిల్డింగ్ పైన వాళ్ళే ఓనర్సే వర్కర్లు పెట్టుకొని పని చేస్తున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు. అలాగే ఈద్గా దగ్గర కూడా ఈద్గా కమిటీ వారు కూడా ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చారో అటు వరకు స్వతహాగా కొట్టమని చెప్పినటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. ప్రతి ఒక్కరూ కదిరి అభివృద్ధి పదంలో నడవాలి, ముద్దంజలో ఉండాలి. కదిరి పట్టణం అనేటువంటి ఎటువంటి ట్రాఫిక్ ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. ప్రతి ఒక్కరూ కొంతమంది చాలా వరకు దాదాపు అందరూ ఈ యొక్క
ఏదైతే 60 feet రోడ్డు ఉందో ఈ యొక్క రోడ్డుకి ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు. వారికి అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి మా ఇనిస్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మనం ఇక్కడ పనులు జరుగుతున్నటువంటిది గమనిస్తే మనం ఇదివరకు మనం చూసాం వేమారెడ్డి సర్కిల్ నుండి ఏ విధంగా జరిగింది. అలాగే ఈ వేమారెడ్డి సర్కిల్ నుండి క్లాక్ టవర్ ఇప్పుడు పనులు జరుగుతున్నటువంటి వారు నామాలాడుచు. అలాగే మన క్లాక్ టవర్ దగ్గర కూడా కొంతమంది స్వతహాగా వాళ్ళు వాళ్ళ ఒక ఏవైతే వాళ్ళ ఓన్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళు వర్కర్లు పెట్టి కొట్టిస్తున్నటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని స్వతహాగా మున్సిపాలిటీ వారే ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించిన వారే ఈ ఇటాచీలతో మనం చూస్తే ఈ డిమాలిష్ చేస్తున్నటువంటిది మనం గమనించండి. చాలండి అయ్యా అదే ఎందుకు Beep.